ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో సెప్టెంబర్ మంత్కు సంబంధించి ఈరోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ, అలాగే అలిపిరి నడక మార్గం భక్తులకి టీటీడీ నుంచి ఒక శుభవార్త అయితే రావడం జరిగింది, దానికి సంబంధించి ఇంకా ఈరోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా సెప్టెంబర్ మంత్కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్, శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 26/8/2024 10 AM. అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్ట్ 26 అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో, అంటే రోజుకు 150 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. ఒక్క టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్తో ఒక్క టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఆ టికెట్పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే ఏ ఇద్దరైనా, భార్యాభర్త కావచ్చు, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, అక్క తమ్ముడు, ఇలా ఏ ఇద్దరికైనా ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం 9:58 కల్లా టీటీ దేవస్థానం .ap.gov.in అనే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా టీటీ దేవస్థానంస్ అనే మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సెప్టెంబర్ మంత్కు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అండి. అందుకని ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ ఆర్జిత సేవా కోటా ఫర్ సెప్టెంబర్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 26/8/2024 10 AM. అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్ట్ 26 అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కావచ్చు, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎవరైతే ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా ఈ వెబ్సైట్ లో కావచ్చు లేదా అఫీషియల్ టీటీడీ మొబైల్ యాప్లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవండి సెప్టెంబర్ మంత్కు సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఇకపోతే అలిపిరి నడక మార్గం భక్తులకి టీటీడీ వారు ఒక శుభవార్తను తెలియచేశారు అని చెప్పాను కదండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్, తిరుపతిలో దివ్య దర్శనం టోకెన్ల కేంద్రాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో, తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం SSD టోకెన్ల జారీ కేంద్రాన్ని శనివారం టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు, అదనపు ఈవో శ్రీ CH వెంకయ్య చౌదరి గారితో కలిసి పరిశీలించారు. అలిపిరి వద్ద భక్తులకు ఇది వరకు జారీ చేస్తున్న దివ్య దర్శనం టోకెన్లను పునఃప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం SSD టోకెన్ల జారీ ప్రక్రియను, క్యూ లైన్లను, SVBC మాస్టర్ కంట్రోల్ రూమ్ను, SVBC పాత పరిపాలనా భవనాన్ని పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా టోకెన్లు జారీ చేయడానికి శాశ్వత క్యూ లైన్లు, ఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తరువాత అలిపిరి పాదాల మండపం వద్ద ఇది వరకు దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని, టీటీడీ జలప్రసాదాన్ని, లగేజీ కౌంటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇదండి
అలిపిరి నడక మార్గం భక్తులకి గతంలో భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్స్ ని ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ టోకెన్స్ ని ఎస్ఎస్టీ టోకెన్స్ గా టీటీడీ వారు కన్వర్ట్ చేశారు. అయితే భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ని తిరిగి దివ్య దర్శనం టోకెన్స్ గా మార్చడానికి సాధ్యాసాధ్యాలను టీటీడీ ఈఓ అయిన శ్రీ జె శ్యామలారావు గారు పరిశీలించడం జరిగింది. సో దీన్ని బట్టి త్వరలో అలిపిరి నడక మార్గం భక్తులకి కూడా దివ్య దర్శనం టోకెన్స్ ని ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు 25వ తారీఖు ఆదివారం రోజున 84,060 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 34,985 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే 4,01,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట టీబీసీ వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 16 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకొచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.